హలో ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇన్కమ్ ట్యాక్స్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 నుంచి కొత్తగా వచ్చిన సెక్షన్ 43B సబ్సెక్షన్ హెచ్ గురించి తెలుసుకుందాం. ఈ సెక్షన్ అనేది వ్యాపారం అంటే బిజినెస్ ఏ ఆర్గనైజేషన్ వాళ్ళకైనా సరే ఈ సెక్షన్ అనేది అప్లై అవుతుంది. అందుకని వీడియోని వ్యాపారం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి. అండ్ ఇలాంటివి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ జాబ్ చేసే వాళ్ళకి, యాక్చువల్గా మేము మా క్లాసెస్లో ప్రాక్టికల్ క్లాసెస్ అకౌంటెంట్స్కి, ఫ్రెషర్స్కి, బిజినెస్ పీపుల్కి కండక్ట్ చేసినప్పుడు ఎలా అయితే మేము ఇలాంటి ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అప్డేటెడ్గా మేము ట్రైనింగ్లో చెప్తూ ఉంటామో అలాగే మేము ఇప్పుడు నేను ఈ వీడియోస్లో కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో జాబ్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. సో అందుకని వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయడం, మరికొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. టాపిక్లో వద్దాం. జనరల్గా ఏ బిజినెస్ పర్సన్ అయినా, ఏ ఆర్గనైజేషన్ అయినా సరే పేమెంట్స్ ఇస్తున్నారు అన్నప్పుడు, ఆ పేమెంట్స్ కనుక ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈ అండి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ నుంచి అంటే ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అయిన ఆర్గనైజేషన్ నుంచి మీరు ఏదైనా గూడ్స్ కొన్నా లేకపోతే సర్వీసెస్ కొన్నా, సో జనరల్గా మైక్రో ఆర్గనైజేషన్, మైక్రో ఎంటర్ప్రైజెస్ అనగానే, మైక్రో ఎంటర్ప్రైజెస్ అనగానే బిలో మీకు 5 crores టర్న్ ఓవర్ అండి, అంటే 5 crores ఎక్సీడ్ అవ్వకూడదు. అదే స్మాల్ ఎంటర్ప్రైజెస్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనగానే బిలో 50 crores టర్న్ ఓవర్ ఉంటాయి వాళ్ళకి. సో ఫస్ట్ వాళ్ళ టర్న్ ఓవర్ ఏదైనా సరే వాళ్ళ ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్ అయి ఉంటే కనుక వాళ్ళకి పేమెంట్స్ ఇస్తున్నారు అంటే 43BH ప్రకారము మీ పేమెంట్స్ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. ఏంటది జాగ్రత్తగా గమనించండి. మీరు ఎంఎస్ఎంఈ నుంచి సపోజ్ ఒక గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ కొన్నారండి, సమ్ ఎక్స్ అనే పర్సన్ నుంచి కొన్నారు. ఈ ఎక్స్ అనే పర్సన్ దగ్గర మీరు 1 April 2023న ఒక 100,000 రూపాయలు పర్చేస్ చేశారండి. ఈ 100,000 రూపాయలు పర్చేస్ చేసినప్పుడు ఈ పేమెంట్ మీరు ఎప్పటిలోపు ఇవ్వాలి అంటే 15 April 2023 లోపు మీరు ఈ పేమెంట్ క్లియర్ చేయాలి. అంటే ఇదేమైంది, 15 డేస్ అయింది సార్. మరి 15 to 45 డేస్ అన్నారు కదా, సో పేమెంట్ 15 to 45 డేస్ లోపు పేమెంట్ ఇవ్వచ్చు దేని ప్రకారం, 43BH ప్రకారం. సో ఇక్కడ మీరు ఎవరి దగ్గర అయితే కొనుక్కున్నారో, సమ్ ఎక్స్ అనే పార్టీ నుంచి మీరు కొనుక్కున్నారు, ఇతను ఎంఎస్ఎంఈలో ఉన్నాడండి, ఎక్స్ అనే పార్టీ ఎంఎస్ఎంఈలో ఉన్నాడు, మీరు అతని దగ్గర నుంచి 100,000 రూపాయలు కొనుక్కున్నారంటే అతనికి మీరు పేమెంట్ 15 డేస్లో క్లియర్ చేయాలి. ఒకవేళ మీకు ఎక్స్కి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉందనుకోండి, ఆ అగ్రిమెంట్ ఉంటే కనుక 45 డేస్ వరకు కూడా మీ క్రెడిట్ పీరియడ్ ఉంటుంది. అగ్రిమెంట్ లేకపోతే 45 డేస్ అనే మాటే లేదు, కంపల్సరీ 15 డేస్లో పేమెంట్ ఇవ్వాలి. సపోజ్ మీకు అగ్రిమెంట్ ఉంది 45 డేస్కి, అప్పుడు మీరు 15 May 2023 లోపు మీరు పేమెంట్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే 45 డేస్ అయిపోయింది, రైట్? సపోజ్ ఇప్పుడు మీరు 15 డేస్ లోపు పేమెంట్ ఇవ్వలేదు, అగ్రిమెంట్ ఉంది కాబట్టి. సో అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఎప్పటిలోపు ఇవ్వచ్చు, 15 May లోపు ఇవ్వచ్చు. సపోజ్ మీరు 15 లోపు, మీరు 15 May లోపు మీరు పేమెంట్ ఇచ్చేస్తే అసలు మీరు ఈ 43B సెక్షన్ ఉంది కదండి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది, దీని గురించి అసలు మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు కనుక పేమెంట్ ఇవ్వకపోతే. ఫస్ట్ పాయింట్, ఈ పేమెంట్ ఇవ్వకపోతే, సపోజ్ నేను 15 మేలో పేమెంట్ ఇవ్వాలి 45 డేస్ అన్నాను కదా, ఇవ్వలేదండి, ఇక్కడ నుంచి మీరు ఏం చేశారు అంటే 15 జూన్న పేమెంట్ ఇచ్చారు. అంటే ఎన్ని రోజులు లేట్ అయింది, 1 మంత్ అనుకోండి సుమారుగా. సో 1 మంత్కి కూడా మీరు ఏం చేయాలి అంటే ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి సార్? మీకు ఆర్బీఐ డిఫైన్ చేసిన ఇంట్రెస్ట్, సుమారుగా ఆర్బీఐ అనగానే
మనం ఏంటంటే ఎస్బీఐ ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో చాలా వరకు ఏంటంటే ఎస్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు ఫాలో అవుతారు. సుమారుగా ఏంటంటే ఒక 6% అనుకోండి. ఏంటి 6%? 1 మంత్కి కూడా 6% ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటే అప్పుడు ఏం చేయాలండి, 6%ని 3 రెట్లు చేయాలండి. 3 టైమ్స్ చేసి ఇంట్రెస్ట్ మీరు 18% క్యాలకులేట్ చేయాలి. అంటే ఎంత కట్టాలి? 1 లాక్ ఇంటూ, మీరు అగ్రిమెంట్ ప్రకారం 15th మే ఇవ్వాలి, కానీ 1 మంత్ లేట్గా పేమెంట్ ఇచ్చారు అంటే ఎవరికైతే ఈ 1 మంత్ పేమెంట్ లేట్ అవుతుందో వాళ్ళు 1/12 ఇంటూ 18/100 వెయ్యండి. సో ఎంత అమౌంట్ ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ మీకు డిజెలవెన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కింద చేస్తారు. సో ఇంటూ 1/12 ఇంటూ 18/100, సో 1500 రూపాయలు అండి. లక్షకి కూడా ఇక్కడ 1500 రూపాయలు వేశాను నేను. ఓకే, సో ఈ 1500 రూపాయలు ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో ఈ 1500 రూపాయలు 1 లాక్కి కూడా కట్టాలి కదండి, మరి సప్లయర్కి ఈ 1500 రూపాయలు కడతారు. ఓకే, ఇప్పుడు మీరు 15th జూన్ పే చేసేసారు, 15th జూన్ పే చేశారు, ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఏమండి, ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ 1500 కలిపి 1,01,500 రూపీస్ కట్టేశారు. ఇది పాయింట్. ఇక్కడ ఈ 1500 రూపాయలు ఏం చేయాలి అంటే, సపోజ్ మీకు 23-24 సంవత్సరంలో ఈ 1500 రూపాయలు ఎక్కడ చూపిస్తారు అంటే డిజలెన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కింద. అంటే సపోజ్ మీకు ఈ సంవత్సరంలో ఒక 5 లక్షలు నెట్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీరు 5 లక్షలకి 6 లక్షలు వేస్తున్నాను, 6 లక్షలకి మీరు ట్యాక్సిబుల్ ఇన్కమ్ అయితే కనుక దీనికి ఒక 1500 యాడ్ చేసి, సో ఇప్పుడు మీరు ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత అంటే 6,01,500 అని చూపించాలి. అంటే ఈ 1500కి కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం వస్తుంది. సపోజ్ మీరు 30% రేషియోలో ఉంటే 30% కట్టాలి, 20% రేషియోలో ఉంటే 20% కట్టాలి, గుర్తుపెట్టుకోండి. సో మీది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ని బట్టి ఉంటుంది. ఇక్కడ 1500 రూపీస్ పాయింట్ ఇది, అంటే వడ్డీకి చాలా ఇంపార్టెంట్ ఒకటి పాయింట్ చెప్తున్నానండి. 1500 రూపాయలు సార్ మా కస్టమర్ అడగలేదు సార్, ఆయనకి నేను నెల రోజులు లేట్ అయినా సరే 1,00,000 రూపాయలు ఇచ్చేస్తున్నాను కదా, ఆయన నన్నేం అడగలేదు, అయినా నేను వడ్డీ కట్టాలా అంటే ఎక్స్ అనే ఎంఎస్ఎంఈ వాళ్ళు మిమ్మల్ని వడ్డీ అడగకపోయినా సరే వాళ్ళకి మీరంతటి మీరే లెక్క కట్టి వాళ్ళకి మీరు పేమెంట్ ఇవ్వాలి కంపల్సరీ. ఇప్పుడు మీకు రేపు మార్చి 31 ఫైనలైజేషన్ అనేది ఒకటి వస్తుంది కదండి, ఈ ఫైనలైజేషన్లో చేసేటప్పుడు కూడా ఇలాంటి పేమెంట్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి. లేట్ అయిన దానికి మీరు ఎక్స్ అడగకపోయినా సరే వాళ్ళకి ఈ అమౌంట్ పే చేసేయాలి, అండ్ పే చేసిన ఈ ఇంట్రెస్ట్ని డిజల్వెన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కింద పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. 2వ పాయింట్, ఇదే ఎక్స్కి మీరు 1 ఏప్రిల్ని కొన్నారండి, 1 ఏప్రిల్ 2023న, సారీ 1 ఏప్రిల్ 2023న 1,00,000 రూపాయలు మీరు పెట్టి 1,00,000 రూపాయలు పెట్టి స్టాక్ కొన్నారు, ఇన్వాయిస్ తెచ్చుకున్నారు. సో అగ్రిమెంట్ ప్రకారం మీరు ఎప్పుడు పేమెంట్ ఇవ్వాలి? 15th మే 2023 ఈ పేమెంట్ ఇవ్వాలి. కానీ ఈ పేమెంట్ మీరు 31 మార్చ్ 2024 వరకు ఇవ్వలేదు, అంటే ఇయర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇవ్వలేదు. అప్పుడు ఏం చేయాలో తెలుసండి, 1,00,000 రూపాయలు ప్లస్ ఈ ఈ డ్యూ డేట్ తర్వాత మీరు ఎంతైతే పే చేయాలో ఆ ఇంట్రెస్ట్, సపోజ్ నేను ఇక్కడ సుమారుగా వేస్తున్నాను ఒక 10,000 వేస్తున్నాను అంటే మీరు పే చేయవలసిన 1,00,000 రూపాయలు దానికి సంబంధించి 10,000 వడ్డీ రెండు కలిపి అంటే 110,000 రూపాయలు కూడా డిజెలవెన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ లో చూపిస్తాము, డిజెలవెన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఓకే, ఈ పేమెంట్ని మీరు ట్యాక్సిబుల్ ఇన్కమ్కి యాడ్ చేయాలి. ఇందాక నేను 6 లాక్స్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అన్నాను కదా, అక్కడ మనం ఎంత యాడ్ చేసాం, వడ్డీ ఒకటే యాడ్ చేసాం. కానీ ఇప్పుడు ప్రిన్సిపల్ కూడా మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇవ్వలేదు కాబట్టి ఈ 110,000 రూపాయలు కూడా యాడ్ చేసి ట్యాక్సిబుల్ ఇన్కమ్ 7,10,000 చేస్తారు. అంటే ఈ 1,10,000ని కూడా డిజెలవెన్స్లో పెట్టారు. అంటే దాని మీద మీరు 20% రేషియోలో ఉంటే 20%, 30% రేషియోలో ఉంటే 30% మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాలి. అందుకని ఎంఎస్ఎంఈ నుంచి మీరు పర్చేస్ చేస్తున్నారు అంటే కనుక ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ నుంచి పర్చేస్ చేస్తే 15 నుంచి 45 రోజుల్లోపు మీరు పేమెంట్ కట్టాలి. ఒకవేళ 15 నుంచి 45 రోజుల్లో పేమెంట్ కట్టకపోతే ఆ వడ్డీకి ఆ ప్రిన్సిపల్, అంటే ఫైనాన్షియల్ ఇయర్లో క్లోజ్ అయిపోతే అవసరం లేదండి,
ఫైనాన్షియల్ ఇయర్ లోపు అంటే 31 మార్చ్ లోపు కనుక మీరు అమౌంట్ పే చేస్తారు, లేట్ అయింది అంటే ఓన్లీ వడ్డీకే డిసల్వెన్స్ కింద చూపిస్తారు. ఒకవేళ ప్రిన్సిపల్ కూడా పే చేయలేదు అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ఇదిగోండి మీరు కట్టాల్సిన ఇన్వాయిస్ అమౌంట్ ప్లస్ దాని మీద వడ్డీ రెండు కలిపి డిసల్వెన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ లో చూపిస్తారు. అందుకని కరెక్ట్ గా మీరు ఈ పేమెంట్లు అనేది మీ ఆర్గనైజేషన్ లో చేయండి, అది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఈ వీడియోలో ఉన్న ఈ పాయింట్ అనేది బేస్ చేసుకుని ఎంఎస్ఎంఈ నుంచి పర్చేస్ చేస్తున్నారు అంటే కనుక కంపల్సరీగా ఇది ఫాలో అవ్వండి, మీకు యూస్ఫుల్ గా ఉంటుందండి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ చిన్నదే కానీ చాలా అవసరం. అందుకని ఏంటంటే దీని ప్రకారమే మీరు పేమెంట్లు అనేది ఇచ్చేట్టుగా చూసుకోండి. ఈ 23-24 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. సో ఈ వీడియోలో ఉన్న పాయింట్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. మీ బాలాజీ, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్.